సార్ మాకు రోడ్ సమస్య కూడా బాగానే ఉన్నది, కరెంట్ లేదు సార్. మాకు ఎండాకాలం అయితే మన వాటర్ ప్రాబ్లం. రబర్ నర్సరీకి తీసుకెళ్ళాలంటే అది కూడా కష్టం సార్. ఇక్కడ నుంచి వెహికల్ ఉండే ఏదైనా టూ వీలర్ తో తీసుకెళ్ళాలి సార్. అది 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 ఆ సమస్య కూడా పరిష్కరించినట్టు ఉంటుంది. వాయువాలు మాకు కరే మాయన తొలే. నేను సార్థియ నాట మా ఊరు నాయకులకు తాక్షిక వాచక మంటే కొన్ని విషయాలు. ఊరు హైదరాబాద్ ఇబ్రాహీం పట్నం నాకు ఇష్టాయికి తాక్షిక వాచక మంత్రి మాలాసి. మా ఊరు జాతితులు పద్యాసి మంత్రి ఆదివాసులు. కాబట్టి మీరు ఇది సర్కార్ దాంతో సర్కారు గోడి మెరికి పడడం అత్తకి సాయం మాకం సరిగా రోడ్ సెలే ఏర్ సెలే మాకం దాకైతే బతైసలే హాస్పిటల్ దాయనైతే ఆంబులెన్స్ ఫోన్ కీతకి ఆంబులెన్స్ వాయనింటారు. మొన్నటు రోడ్ సెల్వా హాస్పిటల్ దాయనైతే ఇగేన్ సీరియస్ మటకే ఇగేన్ ఇదాయన హనుమంత మావ రోడ్ మాకు ఏర్ సెల్వా నలభై సంవత్సరం మాకు అనుకోం గత రేపు గత ఇంతవరకు పట్టణ ఆయన మాకు అజంగారి పట్టణం సెల్లే మాకు కమిటీ వాడన నాన్నటి కమిటీ వాడు ఎక్కి ఆ తెలంగాణ సంఘ మనుషులకు డిమాండ్ మని మొదటి సమస్య మని ఇంకేపు ఇచ్చిన వస్తాయని కానీ అంబులెన్స్ కూడా మన నాట మనకు డాక్టర్ ఉన్నారు దగ్గర బట్టలు తిరిగే మన మన యావంకు ఇచ్చేసి మన మన నాట మొత్తం ముట్టారు తీరు వచ్చేస్తే ఇలా బట్టలు డెలివరీ డెలివరీ అయిన పరిస్థితి మొత్తం మన దౌకర్ ఇవ్వన పరిస్థితి నేడు మనకు ఒక ఎమర్జెన్సీ తర్వాత కూడా మిషన్ కూడా పాడేది వచ్చేయాలి కడుపు కాంతి వచ్చారు మాత్రం ప్రాప్తం అట్లాంటి పరిస్థితి మాట నేను మనకు. కానీ ఈ పరిస్థితి ఈ పరిస్థితి మార్గం ఇస్తే మనం ఆలోచన తీయకూడదు. బతల ఆలోచన ఇస్తే నేడు మన జిల్లాకే కూడా మా ఆలోచనలో మన గిరిజన ఎమ్మెల్యేలు మీరు మాకు లేదు. కానీ మీరు బతికెళ్ళిన మన జాతి గురించి బాగా వచ్చారా బాగా పేపర్ పెరిగారు బాగా వచ్చిన చూసినా బోర్ పడుతుంది.